ఒక ఆయన ఏమన్నాడంటే ఈ రోజుల్లో పెళ్లి సంబంధాలు ఎలా సెట్ అవుతున్నాయంటే ABCDFG అని ఒక ఫార్ములా చెప్పాడు. ఏ అంటే ఏజ్ కంపాటబిలిటీ, బి అంటే బ్యూటీ అందంగా ఉన్నారా లేదా, అబ్బాయి అందంగా ఉన్నాడా లేదా, అమ్మాయి అందంగా ఉందా, సి క్యాస్ట్ కదా వాళ్ళ కులం ఏంటి. కులగజ్జి మన భారతదేశాన్ని బాగా గట్టిగా ఏం చేసింది, పట్టి పీడించేస్తుంది ఈ రోజుల్లో. మా కులం అయితేనే అని కొంతమంది పట్టుబట్టేవాళ్ళు ఉంటారు సంబంధాలు చెప్పేటప్పుడు కూడా. మా కులవాళ్ళు అయితేనే చూడండి లేదా తీసుకురండి అనే ఆశ కలిగిన వాళ్ళు. అండ్ దెన్ డిఫర్డ్ డౌరీ, డబ్బులు ఇవ్వడం, కట్నం. కొన్ని దేశాల్లో ఆడపిల్లలు కట్నాలు ఇస్తారు. మన దేశంలో కూడా రానున్న రోజుల్లో ఆడపిల్లలు కట్నాలు ఇచ్చే రోజులు రాబోతున్నాయి అనగానే ఆడపిల్లలకి ఎంత ఆనందమో, ఇవ్వడం కష్టంగా తీసుకోవడం. అప్పుడు అలాంటి రోజులు వచ్చినా మీరేం చెప్పాలా, మాకు వద్దని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని వద్దంటున్నాం కదా బాయ్స్ని కట్నం తీసుకోవద్దన్నప్పుడు. ఒకవేళ పరిస్థితులు మారి ఆడపిల్లలకే కట్నాలు ఇచ్చే సమయం వస్తే మాకు వద్దండి అని మీరు చెప్పాలి, అప్పుడు బాగుంటుంది పరిస్థితులు. సో డిఫర్ డౌరీ, ఆ తర్వాత ఈ ఫర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏం చదువుకున్నారు, ఆ తర్వాత ఎఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరిలో గాడ్స్ విల్, ఇది దేవుని చిత్తమేమో, ఇవన్నీ అయిపోయిన తర్వాత. కాకపోతే ఒక ఐడియల్ కపుల్ ఇన్ ద బైబుల్, ఎస్పెషల్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్, ఐజక్. ఐజక్ గారి భార్య పేరు ఏంటి, రిబెకా, రైట్? ఇస్సాకు మరియు రిబ్కాలు, వారి యొక్క వివాహం ఎంత అద్భుతంగా జరుగుద్దంటే, ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళాడు. సాయంకాలం అయిపోగానే ఇస్సాక్ గారు పొలంలోకి ఏం చేస్తున్నాడట, ఆయన ధ్యానిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. బహుశా నేను అనుకుంటాను తన జీవిత భాగస్వామి గురించి కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఎలియాజర్ ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్తాడో, ఇస్సాక్ గారికి సూటబుల్ పర్సన్ ఎవరి అంటే, బ్యూటీ ఇవన్నీ తర్వాత సంగతి కానీ, ఎవరైతే పరిచర్య చేసే లక్షణం ఉంటుందో, తనకు మాత్రమే కాకుండా తనతో పాటు వెళ్ళిన ఒంటెలకు సైతం నీళ్ళు ఎవరైతే పడతారో, ఆ సర్వీస్ నేచర్ ఎవరిలో ఉంటుందో, పరిచర్య చేసే అనుభవం. అలాంటి ఆమె నా యజమానురాలి కుమారుడికి చక్కని భార్య అని నిర్ధారణ చేసుకున్నాడు. ఆ టెస్ట్లో రెబ్కా గారు పాస్ అయిపోయారు, వెంటనే ఐజక్ గారి పక్కకి ఆమె వచ్చేసింది. బైబిల్ ఏం చెబుతుందంటే, మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్, అన్ని విషయాల్లో వివాహము కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రార్థన చేయండి, సరైన జీవిత భాగస్వామి కోసం ప్రార్థన చేయండి. దేవుడు సరైన సమయంలో మీ జీవితంలోకి వారిని తీసుకొచ్చినప్పుడు దేవుని కృపలో ముందుకు సాగిపోండి. బ్లెస్సక్ ఆల్రెడీ చెప్పినట్టుగా ఇద్దరు రక్షించబడిన వారైతే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. వెంటనే మీలో ఒక ప్రశ్న వస్తుంది, మరి రక్షించబడిన వాళ్ళ మధ్య గొడవలు రావట్లేదా అండి, మా మమ్మీ డాడీ బాగా రక్షణ పొందిన వాళ్ళు అండి, అయినా గొడవలు అవుతున్నాయని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి రక్షణ పొందిన తర్వాత కూడా గొడవలు అవుతాయి కదండి, అప్పుడప్పుడు దెబ్బలాట్లు వస్తాయి కదండి, మనస్పర్ధలు వస్తాయి కదా అంటే, రావచ్చు కానీ అవి వారిని తీవ్రమైన పరిణామాలకు మాత్రం ఏం చేయవు, నడిపించవు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నోవహ్ గారు ఆయన భార్య ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఓడెక్కేశారు. ఓడెక్కిన తర్వాత వారు ఓడలో ఉన్నారు, ఈ లోపల వర్షం ప్రారంభించబడింది, వరదలు వచ్చాయి. ఆ భయంకరమైన జలప్రలయం వచ్చినప్పుడు ఆ ఓడ నీటి మీద అటు ఇటు ఏం చేస్తా చెప్పండి, ప్రవాహంలో వెళుతున్న ఓడ ఎలా ఉంటుంది, కదులుతూ ఉంటుంది. కదిలినప్పుడు లోపల నోవహ్ గారు ఆయన భార్య వాళ్ళు కూడా ఏం చేసేవారు అనమాట, ఒక రోలర్ కోస్టర్ ఎక్కినట్టుగా వాళ్ళు కూడా కింద మీద పడుతుండేరు. ఎందుకంటే మూడు అంతస్తులు బిల్డింగ్, అది మూడు అంతస్తులు ఓడది. సో పైన నుండి కింద పడిపోవడం, కింద నుండి పక్కన పడిపోవడం, ఇట్లాంటి జరుగుతున్నప్పటికీ కూడా గుడ్ థింగ్ ఏంటో తెలుసా, వారు ఓడలోనే ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, దే రిమైన్ ఇన్ దట్ షిప్. సో కొన్నిసార్లు రక్షణ పొందిన తర్వాత కూడా ఈవెన్ ఇట్స్ ఎ గుడ్ చాయిస్, ఇది దేవుని చిత్తం అని గ్రహించినప్పుడు కూడా, ఇది దేవుని చిత్తానుసరణ వివాహంలో కూడా చిన్న చిన్న కలతలు రావచ్చు, కానీ వాళ్ళు అతి తీవ్రమైన దుష్పరిణామాలు మాత్రం అయితే ఎదుర్కోరు. వెంటనే సమాధాన పడి ప్రభు కృపలో వారు ఏం చేస్తారు, ముందుకు సాగిపోతారు. అందులో మేక్ షూర్, రక్షించబడిన వాళ్ళని ఎన్నుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది ఏమంటారంటే, నేను మార్చేసుకుంటానండి అంటారు. చెప్పండి ఏం చేస్తారంటే, వాళ్ళు మార్చేసుకుంటారండి, నువ్వు మార్చుకోలేవు, వాళ్ళే నిన్ను మార్చేసే అవకాశాలు కొన్ని ఉండుండొచ్చు. ఎందుకోసం అంటే, ఒక స్టూల్ మీద ఒక ఆయన నిలబడి ఉన్నాడు, ఒక బెంచ్ మీద ఒక ఆయన నిలబడి ఉన్నాడు, కింద ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, పాసిబిలిటీస్ ఎక్కువగా పైన కిందకు లాగేయడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ కింద ఉన్నవాడు పైకి ఎక్కడానికి తక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఆ క్రింద ఉన్న వాళ్ళు చేయించి పైన నుండి కింద ఉన్న వాళ్ళని ఈజీగా లాగేస్తుంటారు. చాలా కుటుంబాలు అదే జరుగుతుంది కాబట్టి.
మేక్ షూర్ ప్రేమో దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేయండి. ఒక చక్కని జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో దేవుడు మీకు సహాయపడును గాక. ఆమేన్.